ఆధునిక కార్లు అందమైన బంగ్లాలతో విలాసవంతమైన జీవితం కావాలని కలలు కనేవారు చాలా మంది ఉంటారు కొందరికి శ్రమతో మరికొందరు అదృష్టంతో అలాంటి కళలు నిజమవుతుంటాయి అదృష్టం వరిస్తుందనే నమ్మకంతో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా లాటరీలను కొంటున్నాడు మరి అతని కల నిజమైందా లక్ష్మీదేవి అతని ఇంటి తలుపు తట్టిందా ఈ కథనంలో చూద్దాం లాటరీలలో లక్షలు కోట్లు గెలుచుకున్న వ్యక్తుల గురించి వార్తల్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఒక్క లాటరీ గెలిస్తే చాలు జీవితంలో స్థిరపడిపోవచ్చు అనుకునే వారే లాటరీ టికెట్లను కొంటుంటారు అదృష్టం కలిసి రాకపోతే కొద్ది రోజులకు ఆ ఆసక్తి చాలామందిలో తగ్గిపోతుంది కేరళాలోని కన్నూరుకు చెందిన రాఘవన్ మాత్రం యాభై రెండేళ్లుగా లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నాడు రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున కొంటున్న రాఘవన్ ఇందుకోసం ఏకంగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేశాడు ఇంత చేసి ఇప్పటివరకు లాటరీలో రాఘవన్ గెలుచుకున్న గరిష్ట బహుమతి ఐదు వేల రూపాయలు మాత్రమే అదృష్టాన్ని నమ్ముకున్న రాఘవన్ దానితోని సరిపెట్టుకుని కూర్చోలేదు కూలీ పనులు చేస్తూనే అందులో వచ్చే కొంత మొత్తాన్ని లాటరీ టికెట్ల కోసం ఖర్చు చేస్తున్నాడు కేరళలో అత్యంత ఖరీదైన ఓణం బంపర్ లాటరీని కూడా అతడు కొనుగోలు చేశాడు ఆ టికెట్లన్నీ భద్రంగా ఓ గోణి సంచిలో చేసి అదృష్టం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు మధ్యతరగతి జీవనం వెల్లదీస్తున్న రాఘవన్ లాటరీల కోసం మూడు కోట్ల యాభై లక్షల వృధా చేసినట్లు వాటిని కొనడం మానుకోను అని తెగేసి చెప్తున్నాడు కుటుంబ సభ్యుల నుంచి కూడా అతనికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది మొట్టమొదటి లాటరీని పంతొమ్మిది వందల డెబ్బైలో పద్దెనిమిదేళ్ల వయసులో కొనుగోలు చేసినట్లు రాఘవన్ వివరించారు